135 గజాల భూమి కేవలం 8 లక్షలకే, ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ గేమ్ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ షో నచ్చేవాళ్లు కొంతమంది, నచ్చని వాళ్ళు ఇంకొంతమంది. నచ్చిన వాళ్ళైతే సీజన్ మానకుండా, ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూస్తారు. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్లందరూ ఎవరికి వారే సాటి, నాకు లేరు పోటీ అన్నట్లుగా ఉన్నారు. గ్రాండ్ లాంచ్లో 14 మంది హౌస్లోకి అడుగుపెట్టగా, ఇప్పుడు మరికొంతమంది వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కామన్. ప్రతిసారి ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే వచ్చేవారు. కానీ సీజన్ 7లో ఏకంగా 5 ఇంట్లోకి అడుగు పెట్టారు. వారిలో అర్జున్ మాత్రమే టాప్ 5లోకి చేరాడు. ఇదిలా ఉంటే ఈసారి సీజన్ 8లోనూ వైల్డ్ కార్డ్ ఎంట్రీల టైం వచ్చింది. ఇంతకీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎప్పుడు వస్తారు, ఎవరెవరు వస్తారు, ఎంతమంది వస్తారు? బిగ్ బాస్ సీజన్ 8 2.0 గ్రాండ్ లాంచ్ ఈ నెలాఖరు లేదా వచ్చే వారం జరగనుంది. దాని ప్రకారం చూసుకుంటే ఈసారి ఏకంగా 6 నుంచి 7 కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ద్వారా దింపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉంది. ఈసారి కొత్త వాళ్ళని కాకుండా ఎక్స్ కంటెస్టెంట్లను దింపనున్నారట. సో మరి ఈ సీజన్ మరింత బెస్ట్ కానుంది. ఇప్పటివరకు అయితే బిగ్ బాస్ తెలుగులో ఎక్స్ కంటెస్టెంట్లను తీసుకురాలేదు, జస్ట్ బిగ్ బాస్ ఓటీటీలోనే తీసుకుని వచ్చారు. కానీ హిందీలో మాత్రం చాలా ఏళ్ళుగా ఎక్స్ కంటెస్టెంట్లను వైల్డ్ కార్డుగా తీసుకుని వచ్చారు. అలా ఆ స్ట్రాటజీని ఇప్పుడు తెలుగులో వాడనున్నారు మేకర్స్. అన్లిమిటెడ్ అనే ట్యాగ్ లైన్తో ఈసారి వచ్చిన బిగ్ బాస్ ఈ ట్విస్ట్తో కంటెస్టెంట్లకు షాక్ ఇవ్వనున్నారు. ఇక ఈసారి వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరెవరు హౌస్లోకి రానున్నారు అనే విషయానికి వస్తే కమెడియన్ ముక్కు అవినాష్ పేరు వినిపిస్తోంది. ఇతను సీజన్ 4లో పార్టిసిపేట్ చేశాడు. ఇక రోహిణి పేరు కూడా వినిపిస్తోంది. ఈమె సీజన్ 3 కంటెస్టెంట్. అలాగే గత సీజన్లో వచ్చి వారానికే ఎలిమినేట్ అయిన నయని పవనిని కూడా తీసుకురానున్నారట. ఇక మిగతా వారిని కూడా అప్రోచ్ అవుతున్నారు. ఈసారి నిజంగా ఎక్స్ కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్లోకి గనక వస్తే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పటికే సీజన్ అంతా అర్చుకోవటానికే పరిమితమైంది. దీంతో కామెడీ చేసే వారిని తీసుకుని వస్తే కాస్త ఆడియన్స్ కూడా నవ్వుకుంటారు. మరి ఈ సీజన్లో ఎక్స్ కంటెస్టెంట్లు వస్తే ఎవరు రావాలని మీరు అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుందంటారు? కామెంట్స్లో చెప్పండి.